అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చిన రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత అధికారం చేపట్టి రాయలసీమను నిర్లక్ష్యం చేశారని రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీమ ప్రజలు ఫ్యాక్షనిజం, కరువు, ఎడారి ఛాయలు, వలసలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. ఆర్థిక సామాజిక దోపిడీకి రాయలసీమ ప్రజలు గురయ్యారన్నారు. పాలకులు విభజన రాజకీయాలు చేస్తున్నారని, అందుకే నేడు గ్రేటర్ రాయలసీమ అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం మేధోమదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నాగరాజు చెప్పారు. అభివృద్ధిని ప్రజలకు అందించకుండా ఈరోజు సంక్షోభాన్ని ప్రజల మధ్యకు నెట్టేసినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపిల యొక్క పుణ్యాన గ్రేటర్ రాయలసీమ ప్రజలు మానసికమైనటువంటి ఆందోళనతో ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులను అందించాం. నవ్యాంధ్రప్రదేశ్కి ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనూ ఈ ప్రాంతాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లేటువంటి భాగంలోనూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు వైఫల్యం చెంది తిరిగి రాష్ట్ర రాజధాని పేరుతో మూడు రాజధానులని ఒకరంటున్నారు, అమరావతి ఉండాలని చెప్పి ఒకరంటున్నారు. ప్రజలకు క్లారిటీ లేనటువంటి నాయకత్వంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా తయారైంది. వీరి నాయకత్వంలో రాయలసీమ ప్రజలు ఇప్పటికే అనేక సందర్భంలో ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిజం, వలసలు, ఆత్మహత్యలు, ఎడారి ఛాయలు, పాలకుల యొక్క నిర్లక్ష్యానికి తాగడానికి కూడా మంచినీటిని అందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో వీరి యొక్క పాలన కొనసాగి ఈరోజు ప్రజలు మరొకసారి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అనేటువంటిది ముందుకు తీసుకురావడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వామైనటువంటి ఈ వేదికలు ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక దోపిడీని గమనించి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టారో, ఎవరైతే ఈ రాష్ట్రాలని, ప్రాంతాలని వాడుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు, వారే ఈరోజు ఈ ప్రాంతానికి ప్రమాదకరమైనటువంటి ఛాయల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి, రగిలించేటువంటి బాధ్యత చేపట్టి విభజన రాజకీయాలు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి మేధో మదనాన్ని ముఖ్యంగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, న్యాయవాదులు, విద్యార్థులు, టీచర్లు ఈ యొక్క చర్చలో ఈరోజు ఒక కార్యాచరణ గ్రేటర్ రాయలసీమ అనేటువంటిది ఎలా ఉండాలా, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, మానవ వనరులను గుర్తించి అభివృద్ధి వైపు మేము స్టడీ చేసినటువంటి అభివృద్ధి ఒకసారి గమనిస్తే ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి టాప్ 20 కంట్రీస్ని మనం తీసుకున్నట్లయితే దాదాపు 5-6 దేశాలు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ పరిధి కంటే విస్తీర్ణంలో తక్కువ ఉన్నాయి, పాపులేషన్ తక్కువ ఉంది. కానీ అభివృద్ధిలో టాప్ 20 ప్రపంచ స్థాయిలో దేశాలు ఉన్నప్పుడు గ్రేటర్ రాయలసీమను ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేము అనేటువంటి ఆలోచనతో ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే, ప్రజలు అభివృద్ధి చెందాలంటే నాయకత్వం అనేటువంటిది నిజాయితీతో కూడినటువంటి, నిస్వార్థంతో కూడినటువంటి అభివృద్ధి వైపు ప్రజల్ని, ప్రాంతాన్ని తీసుకెళ్లేటువంటి నాయకులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. దానికి మన పక్కనున్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాన కారణం అని చెప్పి ఈరోజు గుర్తించి అంతకంటే భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి పరిస్థితులు మన రాయలసీమలో ఉన్నా, పాలకుల యొక్క వైఫల్యం ఉన్నా, కానీ ప్రకృతి వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి ఎంతో విలువైనటువంటి ఖనిజ సంపద ఇక్కడ ఉంది. నదికి సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతం నెల్లూరు, ఒంగోలు మనం తీసుకుంటే ఈ గ్రేటర్ రాయలసీమకు మంచి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సంబంధాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో 3 మెట్రోపాలిటన్ సిటీలు, ఒకవైపు చెన్నై, మరొక వైపు బెంగళూరు, మరొక వైపు హైదరాబాద్ ఉప్పుతో కూడినటువంటి
విశాలమైనటువంటి రాజధానులు ఉన్నటువంటి ప్రాంతం ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉండడానికి అవకాశం ఉంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ ప్రాంత అభివృద్ధికి నాయకత్వ లోపం వల్ల ఈ ప్రాంతం వెనక్కి నెట్టేయబడింది. కాబట్టి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా గ్రేటర్ రాయలసీమ ఉద్యమం అనేది ప్రధాన అజెండా, మేము చేయాల్సినటువంటి ప్రధాన అజెండా మంచి నాయకత్వాన్ని గుర్తించి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఈరోజు ఈ గ్రేటర్ రాయలసీమ ఉద్యమానికి అజెండాను జెండాను భౌగోళికమైనటువంటి పరిస్థితులు గుర్తించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ సమావేశాలు 6 జిల్లాల్లోనూ ఈరోజు అనంతపురంలో ప్రారంభమైనటువంటి మేధో మదనం, కడప, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, కర్నూలు జిల్లాల్లో విశ్వవిద్యాలయాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి చర్చా వేదికలు ఏర్పాటు చేసి ఫిబ్రవరి చివరిలో ఈ రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఉద్యోగ సంఘ నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే గ్రేటర్ రాయలసీమ, రాయలసీమ అభివృద్ధి రాష్ట్రం కావాలని గత దశాబ్దాల నుంచి మాట్లాడుతున్నారు వారందరినీ గుర్తించి అనంతపురం జిల్లా కేంద్రంలో అనేక సామాజిక ఉద్యమాలకైతేనేమి అనేక ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తుల నిలయమైనటువంటి అనంతపురం జిల్లా కేంద్రంలో వీరందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి కార్యాచరణలో భాగంగా వారందరినీ అభినందించి ఆ రోజు నుంచి ఉద్యమం యొక్క అజెండాను ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందులో భాగంగా ఈరోజు మేధో మదనాన్ని ఈ సమావేశానికి విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ, ఎస్కేయు, జేఎన్టీయు నుంచి ప్రొఫెసర్లు, న్యాయవాదులు, మహిళా టీచర్లు, అదేవిధంగా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి సామాజిక ఉద్యమకారులు కూడా, మీడియా మిత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. వీరి ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం అజెండాను ఈరోజు గ్రేటర్ రాయలసీమ రాష్ట్ర సాధన కోసం మేధో మదనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా భవిష్యత్ కార్యాచరణని మీకు ప్రకటిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.